చాలా థ్యాంక్స్. కొంతమంది ఇచ్చారు, కొంతమంది ఇవాళ ఇవ్వబోతున్నారు. మిగిలిన వాళ్ళు ఇంకా సినిమా చూడలేదనుకుంటాను. మీరు మీ ఫ్యామిలీస్తో కలిసి సినిమాకి వెళ్తామంటే ఇవాళ ఒక షో ఏర్పాటు చేస్తాము. రేపు మార్నింగా? ఓకే, కొట్టండి, పర్లేదు, ఆపద్దు, చెప్పట్లు కొట్టచ్చు. తప్పకుండా చూడాలి మీరు ఈ సినిమా. రేపు మాత్రం ఇక్కడ ఉండేవాళ్ళు మ్యాక్సిమం నాకు మగవాళ్లే కనిపిస్తూ ఉన్నారు. ఇది ఆడవాళ్లకో మగవాళ్లకో సంబంధించిన సినిమా కాదు, ఇది మొత్తం మనిషికి సంబంధించిన సినిమా. కానీ రేపు మదర్స్ డే కాబట్టి మీ అమ్మల్నో లేకపోతే మీ ఆవిడనో మీ అత్తనో మీ పిన్నినో మీ పిల్లలనో తీసుకొని వెళ్ళండి. ఆడవాళ్ళు కుటుంబం కోసం ఎంతవరకు పోరాడతారు అనే దాని గురించే ఈ సినిమా కాబట్టి వాళ్ళకి అది బెస్ట్ గిఫ్ట్. రేపు తప్పకుండా తీసుకొని వెళ్ళి సినిమా చూపించండి. లేదు లేదు, డేంజర్ అయితే ఉండదు, మీకు సంతోషం మిగులుతుంది. చాలా ఊర్లు తిరిగేశాము, ఇంకా చేస్తూనే ఉన్నాము. ఇన్ఫ్యాక్ట్ ఫ్యాక్ట్ ఏంటి అంటే థియేటర్స్కి జనాల్ని ఇంకా రప్పించాలి, థియేటర్స్కి వచ్చి జనాలు చూడాలి అనేదే మా కోరిక. ఈ సినిమాని థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాలి అని మా వంతుగా మేమేమేం చేయగలుగుతాము అనేది మేము చేస్తూ ఉన్నాం. సో మీ అందరి సపోర్టు మాకు ఖచ్చితంగా కావాలి, ఎందుకంటే ఈ సినిమా బాగుంది అనేటువంటి టాక్ అయితే వచ్చింది. కొంతమందికి ఇది కొంచెం స్లోగా స్టార్ట్ అయింది సినిమా, కొంచెం అక్కడక్కడ ల్యాగ్ ఉంది అని అనిపించవచ్చు, కానీ బట్ ఫైనలీ అందరూ చెప్పే వర్డిక్ట్ ఏంటంటే సినిమా చాలా బాగుంది, మేము ఫుల్గా ఎంజాయ్ చేసాం, క్యారెక్టర్స్తో కనెక్ట్ అయ్యాం, విలేజ్లోనే ఉన్నట్టు అనిపించింది మాకు అని. ఇది జనాలకు తీసుకెళ్లేటువంటి రిప్రజెంటేటివ్స్ మీరందరూ కాబట్టి, మీరు చాలా ఏళ్ల నుంచి నన్ను చూస్తూ ఉన్నారు కాబట్టి, నేను ఎప్పుడూ ఇలాంటి ఒక రిక్వెస్ట్తో మీ దగ్గరికి రాలేదు కాబట్టి, మీరు ఒకవేళ నా రిక్వెస్ట్ని అంగీకరించకపోతే ఇంట్లో మీ ఆవిడలు మీకు ఫుడ్ పెట్టరు కాబట్టి, మీరందరూ తప్పకుండా ఈ సినిమాని జనాల దాకా తీసుకెళ్తారు అన్న నమ్మకం నాకు ఉంది మీడియా మిత్రులు. అండ్ ఈ సినిమాని ఇప్పటి వరకు చూసినటువంటి వాళ్ళకి చాలా చాలా పెద్ద థ్యాంక్స్ చెప్తూ ఉన్నాను. రేపు మదర్స్ డే సందర్భంగా ఒక తల్లి వాళ్ళ పిల్లల్ని, ఈరోజు మీరందరూ కూడా అయి ఉండొచ్చు, ఈ స్టేజ్ వరకు రావడానికి ఎంత కష్టపడతారో, అంటే ఎలాంటి కష్టం వచ్చినా సరే తను కడుపు మార్చుకుంటుంది కానీ పిల్లలకైతే కుటుంబానికైతే తను ఫుడ్ పెట్టేస్తుంది. సో అలాంటి ఒక పాత్ర చేసేటువంటి అవకాశం నాకు ఇచ్చిన విజయ్ గారికి, బలగప్రకాష్ గారు ప్రొడ్యూసర్ గారికి, శ్రీకాకుళంలో ఉండేటువంటి మాకు సహకరించిన కళాకారులకి అందరికీ చాలా చాలా పెద్ద థ్యాంక్స్ చెప్తూ, ఇప్పుడు ఫస్ట్ మా డిఓపి అనూష్ గారు ఈ సినిమాతో ఒక కొత్త డిఓపి పరిచయం అయ్యాడు.